ఇంకా మన ప్రభుత్వాన్ని మద్దతు తెలిపే వాళ్ళు, ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని అనుకునే వాళ్ళు, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఒక టీం ఫామ్ అవుతారు. మండలంలో ఇంకొక పాటు ఇంకొక సీఏ, ఇంకొక ఒక వైపున ఏఎన్ఎం పోతే ఒక టీం లీడ్ చేస్తే ఇంకొక వైపున సిహెచ్ఓ ఇంకొక టీం లీడ్ చేస్తుంది. ప్రతి ఇంట్లోనూ కూడా వాళ్ళు కూర్చొని ప్రతి ఇంట్లోనూ కూడా వాళ్ళ కుటుంబానికి ఆరోగ్యశ్రీ యాప్ను వాళ్ళ ఫోన్లో డౌన్లోడ్ చేయించడం, ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందగలుగుతాం, ఆరోగ్యశ్రీ సేవలు ఎలా ఉపయోగపడతాయి, అప్పుల పాలు కాకుండా ఆరోగ్యశ్రీ సేవలు ఎలా అందుబాటులోకి తీసుకొని రాగలుగుతాం అనే వివరాలను సుదీర్ఘంగా ఎక్స్ప్లెయిన్ చేసి ఫోన్లో డౌన్లోడ్ చేయించి ఆరోగ్యశ్రీ యాప్ను, తర్వాత నెక్స్ట్ కుటుంబానికి కూడా పోతారు. ఎలాగూ ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి మహిళా పోలీసులు కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయి దిశ యాప్ కూడా ప్రతి ఫోన్లోనూ కూడా డౌన్లోడ్ చేయించే కార్యక్రమం కూడా చేసే కార్యక్రమం కూడా చేయమని అడుగుతా ఉన్నాం. ప్రతి ఇంట్లో రెండు యాప్స్ ఖచ్చితంగా ప్రతి ఫోన్లోనూ ఉండాలి, కనీసం ఆ ఇంట్లో ఆడవాళ్ళ ఫోన్లలో ఖచ్చితంగా, అక్క చెల్లెమ్మల ఫోన్లలో ఖచ్చితంగా. ఒకటి దిశ యాప్, రెండోది ఆరోగ్యశ్రీ యాప్. ఈ రెండు కూడా ఖచ్చితంగా ప్రతి అక్క చెల్లెమ్మ ఫోన్లోనూ ఉండేట్టుగా చర్యలు తీసుకోమని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా నేను ఈరోజు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఈరోజు ప్రతి ఇంట్లోనూ కూడా ఈ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ, కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు మనం పంపిణీ చేసే ఈ ఆరోగ్యశ్రీ కార్డులో కూడా ఇంకొక కొత్తదనం కూడా ఉంది. అదేమిటి అని అంటే, ఈ ఆరోగ్యశ్రీ కోడ్ కార్డ్స్ స్మార్ట్ కార్డ్స్, అంటే దాని అర్థం క్యూఆర్ కోడ్ కూడా ఉంది. ఈ క్యూఆర్ కోడ్ వల్ల పేషెంట్కి సంబంధించిన వాళ్ళ హెల్త్ రికార్డ్ అంతా ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో, ఇవన్నీ కూడా క్యూఆర్ కోడ్ వల్ల ఆ సర్వర్లో నిమగ్నమై ఉంటుంది. అంటే పేషెంట్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇన్ని మూత తీసుకొని పోవాల్సిన పనుల, ఆయన పేషెంట్కి సంబంధించిన టెస్ట్ రికార్డ్స్, ఆ పేషెంట్కి సంబంధించిన అన్ని వివరాలు ఆ క్యూఆర్ కోడ్లో, ఆ ఆరోగ్యశ్రీ కార్డులో ఆ క్యూఆర్ కోడ్ ఉండడం వల్ల ఆటోమేటిక్లీ ఆ ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని పోతే ఆ డాక్టర్ ఆ క్యూఆర్ కోడ్ మీద ఫోన్లో బటన్ నొక్కుతనే మొత్తం రికార్డ్ అంతా కూడా, పేషెంట్ రికార్డ్ అంతా కూడా తెలుస్తుంది. సో ఇది కూడా ఒక గొప్ప మార్పు కూడా ఈ కార్డులో, ఇది కూడా మనం పొందుపరిచి ఈ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా వివరిస్తూ ఈ ఆరోగ్యశ్రీ కింద ఒకవైపున ఈ అవగాహన కల్పించే కార్యక్రమాలన్నీ కూడా ఒకవైపున చేసే కార్యక్రమం ఒకవైపున చేస్తూ, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఏ ఒక్కరికి కూడా ఆరోగ్యశ్రీ కార్డు అనేది చేతిలో పెట్టిన తర్వాత ఆ ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఏ పేదవాడికైనా కూడా ఉచితంగా వైద్య సేవలు ఎలా పొందవచ్చు అని తెలియని వ్యక్తి, తెలియని కుటుంబం రాష్ట్రంలో ఎవరూ ఉండకూడదు అనే తపన తాపత్రయంతో అడుగులు వేస్తూ ఉన్నాం. ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందాలి, ఎవరిని అడగాలి, ఇటువంటి సందేహాలన్నీ కూడా, ఎక్కడికి వెళ్ళాలి, నెట్వర్క్ హాస్పిటల్ ఎక్కడ ఉంది, ఆ హాస్పిటల్లోకి నేను వెళ్ళినప్పుడు ఆ హాస్పిటల్లో ఎవరిని కలవాలి, ఆరోగ్య మిత్రాలు ఏం చేస్తున్నారు, ఇవన్నీ వివరాలు కూడా ఒకవైపున తెలియచేస్తూ అన్ని రకాలుగా వాళ్లకు తోడుగా ఉండే కార్యక్రమం ఒకవైపున చేస్తూ, మరోవైపున మనం గతంలో ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేశాం. ఈ గతంలో మనం ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఏదైతే మనం చేశామో, ఆ ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఎవరినైతే మనం హ్యాండ్ హోల్డింగ్ చేయాల్సిన అవసరం ఉందో, ఎవరైతే పేషెంట్లు ఆ ఇంట్లో ఉన్నారో, ఆ పేషెంట్లకు సంబంధించిన హ్యాండ్ హోల్డింగ్ కూడా మనం మన డేటాబేస్లోకి తీసుకొని వచ్చి ఆ హ్యాండ్ హోల్డింగ్ సరిగ్గా జరుగుతూ ఉందా లేదా అన్నది కూడా
ధ్యాస పెట్టే కార్యక్రమం కూడా ఇది. ఒక ఇంట్లోకి పోయినప్పుడు ఆ ఇంట్లో ఒక పేషెంట్ ఉన్నాడు. ఆ పేషెంట్ గతంలో వైద్యం చేయించుకున్నాడు, గతంలో ఆరోగ్యశ్రీ చేయించుకున్నాడు, గతంలో ఏ కారణం చేతైనా కానీ పేషెంట్గా ఉన్నాడు. ఆ పేషెంట్కు మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ రెఫరల్ కోసం హాస్పిటల్కు పోవాలి. ఆ పేషెంట్కు మందులు కావాలి. ఇటువంటి అవసరాలన్నీ కూడా ఆ పేషెంట్కు ఉచితంగా అందించే పరిస్థితి, ఉచితంగా అందించే కార్యక్రమం కూడా ఈ కార్యక్రమం ద్వారా జరుగుతుంది. ఆ పేషెంట్కు మందులు ఎక్కడ, మందులు ఏం మందులు కావాలి, ఆ మందులు అయిపోయాయా లేదా, ఆ మందులు ఇంకా ఎన్ని రోజులు ఉంటాయి, ఆ మందులు అయిపోయిన తర్వాత ఆ మందులు కూడా ఆ పేషెంట్కు ఉచితంగా డోర్ డెలివరీ చేయించడం. ఆల్రెడీ గవర్నమెంట్ ట్రయల్ రన్ స్టార్ట్ చేసింది. 1 జనవరి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఇంటికి ఉచితంగా మందులు కూడా ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతోంది. దీనికి సంబంధించి పోస్టల్ డిపార్ట్మెంట్తో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అవగాహన చేసుకుంది, అవగాహన ఒప్పందం సైన్ చేసింది. ఇక్కడ సెంట్రలైజ్డ్ డ్రగ్ స్టోర్ నుంచి ఎవరికి ఏ మందులు కావాలనో అక్కడ విలేజ్ క్లినిక్ల ద్వారా మీరు ఇండెంట్ పంపితే మా ఊర్లో ఈ పేషెంట్కు ఈ మందులు కావాలి, ఈ మందులు సోన్సో డేట్కి అయిపోతాయి, ఈ పేషెంట్ ఉన్నాడు, ఈ మందులు అవసరం ఈ పేషెంట్కు అని ఇండెంట్ ప్లేస్ చేస్తే సెంట్రలైజ్డ్ మెడికల్ ప్రొక్యూర్ సెంట్రలైజ్డ్ డ్రగ్ ప్రొక్యూర్మెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి పోస్టల్ సర్వీస్ ద్వారా విలేజ్ క్లినిక్కు మందులు పోస్ట్ కాబడతాయి. ఇమీడియట్గా మందులు వెళ్ళి తీసుకుని విలేజ్ క్లినిక్లో ఉన్న సిహెచ్ఓ ఏఎండ్ఎం ఆశా వర్కర్లు వీళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళను మళ్ళా ఒకసారి విచారించి ఆ అయిపోయిన మందులు మళ్ళీ తిరిగి ఇస్తారు, మళ్ళీ కొత్త మందులు. పలాని తేదీకి డాక్టర్ మళ్ళీ రెఫర్ చేయాలి, డాక్టర్ చూడాలి, చూసిన పిమ్మటే మందులు ఏమివ్వాలి, ఎలా చేయాలి, ఏ రకమైన మందులు ఇవ్వాలి, ఎందుకు మందుల్లో మార్పులు చేయాలి అనేది ఏదైతే ఉంటుందో ఆస్పెక్ట్స్, అటువంటివి కూడా డాక్టర్ రెఫరల్కి పంపించే కార్యక్రమం కూడా, ఎప్పుడు పోవాలి డాక్టర్ దగ్గరికి, ఎన్ని రోజులు అయిపోయింది, వైద్యం ఆపరేషన్ చేయించుకుని మళ్ళీ సోవన్సో డేట్ ఎప్పుడు, ఆ సోవన్సో డేట్కు కూడా ఆ పేషెంట్కు మళ్ళీ డాక్టర్ దగ్గరికి పంపించే కార్యక్రమం కూడా విలేజ్ క్లినిక్ల ద్వారా ఈ కార్యక్రమం ద్వారా జరుగుతుంది. అటువంటి పేషెంట్ల వివరాలు కూడా డీటెయిల్స్ నోట్ చేసుకోవడం, ఆ పేషెంట్ కూడా ఆ పేషెంట్ ప్రయాణ ఖర్చు కూడా, ఆ హాస్పిటల్కు పోతూనే వాళ్ళు 300 రూపాయలు డబ్బిస్తారు, ఈ పేషెంట్కు ప్రయాణం కోసం అయ్యే ఖర్చు కూడా, రెఫరల్ ఖర్చు కూడా, రెఫరల్ ట్రావెల్ ఖర్చు కూడా 300 రూపాయలు కూడా హాస్పిటల్ వీళ్ళకి డబ్బులు ఇస్తుంది. ఇచ్చి మరి డాక్టరు చూస్తాడు, చూసి మరి మందులు కూడా ఇస్తారు. ఇవన్నీ కూడా ఈ కార్యక్రమంలో అంతర్భాగం అవుతాయి. ఆ పేషెంట్లు ఎవరు, వాళ్ళ డేటా ఏమిటి అని కూడా ఈ విలేజ్ క్లినిక్స్ ద్వారా ఈ టీమ్స్ ఫామ్ అయిన వీళ్ళంతా కూడా ఆ యాప్లో డౌన్లోడ్ చేసుకుని విలేజ్ క్లినిక్కు అనుసంధానం చేసి ఆ డేటాను కూడా అదే మాదిరిగా ఫాలో అప్ చేస్తారు. జనవరి 1వ తారీఖు నుంచి ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 స్టార్ట్ అవుతుంది.